హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీ స్మార్ట్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్లో మనము బగర రైస్ చేసుకొని తెలుసుకుందాము. సో ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను నేను, అందులో ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఆయిల్ కొంచెం ఘీ వేసుకుంటే టేస్ట్ ఉంటుందండి. సో అందులో జీడిపప్పు వేస్తాను నేను. బగర రైస్లో జీడిపప్పు అయితే చాలా బాగుంటుంది. సో జీడిపప్పు బిర్యానీ సామాన్లన్నీ వేసుకోవాలండి. బిర్యానీ సామాన్లన్నీ వేసుకున్నాక ఫ్రై చేసుకోవాలి. సో బిర్యానీ ఆకు, షాజీరా, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు, పట్ట వేసుకున్నానండి. సో ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనము. ఆనియన్స్ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. అలా ఒక 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి మనము. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అలాగే పుదీనా కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. పుదీనా చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. బగారా రైస్ కానీ బిర్యానీకి కానీ మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుందన్నమాట. అలాగే మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ యాడ్ చేసుకున్నాక మనం ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఇలా 2-3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్కి 2 గ్లాస్ వాటర్ అయితే నేను పోసుకున్నానండి. ఆల్రెడీ బాస్మతి రైస్ నేను తీసుకుని ఒక 1/2 అవర్ to 1 అవర్ వరకు సోక్ చేసి ఉంచాను. మనకి 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది బగారా రైస్కి. ఇక్కడ నేను 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను, అందుకే 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసాను. సో వాటర్ బాయిల్ అవ్వగానే మనం రైస్ వేసేసేయాలి. రైస్ యాడ్ చేసుకున్నాక రైస్ అలా కలుపుకొని ఒక మనం పక్కన పెట్టుకుంటే రైస్ అయిపోతుందండి. సో అలా కలిపేసి మనం మూత పెట్టేసేయాలి. సో మధ్యలో ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఎక్కువగా కలపడం వల్ల ఏంటంటే రైస్ విడిపోతుందన్నమాట, పుల్లలు పుల్లలుగా రాకుండా కొంచెం చిన్న చిన్న పీసెస్గా అయితే అవుతుంది. మధ్యలో ఒక 1 టైం మనం రైస్ సరి చేసుకొని మళ్ళీ కుక్ చేసుకుంటే రైస్ బాగా వస్తుందండి. చూసారు కదా, రైస్ అయితే అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.